మరి కూని హైదరాబాద్ సిటీలో శాసనసభ పవిత్రమైనటువంటి శాసనసభ ప్రాంగణంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి ఒక బ్లాక్ డేగా మేము పరిగణిస్తా ఉన్నాం. రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడెక్కడ ఈ రోజు అరెస్టు జరిగాయని చెప్పారు. ఎన్ని అరెస్టు జరిగినా ఎన్ని జైలు నింపినా ఒక జైలు భరోటువంటి కార్యక్రమాన్ని త్వరలోనే అధ్యక్షులు గారు ఇస్తారు. జైలు భరో కార్యక్రమం చేసి పోలీసులు ఎంత మందిని జైల్లో పెడతారో చూద్దామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమం ద్వారా ప్రజా వ్యతిరేక విధానాల ఈ ప్రభుత్వం గురించి మాట్లాడేటువంటి అవకాశాన్ని అందరికి ఇచ్చినప్పుడే మన వాణి ప్రజల వరకు వెళ్తుంది. ఆ అవకాశాన్ని ఇవ్వాలని చెప్పి మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు ఇస్తాను. బలరాం నాయక్ గారు, సభకు నమస్కారం. కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చిన కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇవాళ ఈ దీక్ష కార్యక్రమం ఎందుకు చేపట్టామంటే, నిన్న మనకు జరిగిన అన్యాయానికి దానికి అసెంబ్లీలో మన ఇద్దరు ఎమ్మెల్యేలను సస్పెండే చేయకుండా ఇంకో కార్యాచరణ చర్య తీసుకోవడం, ముఖ్యమంత్రి తీసుకోవడం వల్ల మనం పోరాటం ఎందుకు సాగించాం. గౌరవనీయుల వెంకటరెడ్డి గారు, సంపత్ అన్న గారు కూడా, వెంకటరెడ్డి గారు నల్గొండ జిల్లాలో జరిగిన అన్యాయం గాని, అక్కడ జరుగుతున్న అత్యాచారాలు గాని, ఇంతకు ముందు మన సునీత లక్ష్మారెడ్డి గారు చెప్పినట్టు మనకు 3 ఎకరాల భూమి గాని, 12% రిజర్వేషన్ గాని, ఇవన్నీ కార్యక్రమాలు. దానితో పాటు ఇష్కే మాఫియా, దానితో పాటు ముఖ్యంగా రైతులకు గిట్టుబాటు ధర లేక, ఇవన్నీ కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకొని నిన్న ఆ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాని భాగంగా మన మీద ఆయన చర్య తీసుకుంటూ ఇవాళ చేస్తున్న ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని, దానితో పాటు ఇవాళ ప్రతి జిల్లాలో, ప్రతి మండలాల్లో, ప్రతి ఒక్క విలేజ్ లో ఇవాళ పోలీసులతో చెప్పి జబర్దస్తిగా ఇవాళ అరెస్టు చేయించడం జరిగింది. మన కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ అభిమానులకు ప్రతి చోట ఇవాళ అన్ని మండలాల్లో, అన్నిటిలో కూడా వాళ్ళు అరెస్టు చేయడం జరిగింది. కాక టిఆర్ఎస్ పార్టీ ఆదేశం మేరకు పోలీసులు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇట్లా పాటుపడుతుంటే మనం చూసుకుంటూ ఊకుంటే మాత్రం ఇది మంచిది కాదు. ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఎంతో ఇది చెడు అని చెప్పి చెప్పక తప్పదు. కాబట్టి ముఖ్యంగా మనమందరం కూడా ఓ కార్యనిర్ణయం తీసుకొని గవర్నర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన పిసిసి ప్రెసిడెంట్ గారు, సిఎల్పి నేత గారు, పెద్దలందరూ కూడా, వేదికపై ఉన్న పెద్దలందరూ కూడా ఒక కార్యాచరణానికి వచ్చి దీనికి కార్యాచరణ భాగంగా ముందుకు మనం తీసుకెళ్లినట్లయితే తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని సాధించి బడుగు బలహీన వర్గాలకు మనం చూసినలో అవుతాం. దానితో పాటు ఈ ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా మనకున్న గౌరవనీయుల సభ్యురెడ్డి గారు, మాధవరెడ్డి గారు, అందరూ కూడా పేరున వారికి ధన్యవాదాలు. దానితో పాటు మనము ఈ కార్యాచరణానికి అన్న అందరు ముందుకొచ్చిన అందరు వెనకగొడ్డ పోండి, హలో ముందుకొచ్చిన అందరు కూడా ఈ కార్యాచరణానికి మనం ముందుకు తీసుకెళ్లినట్లయితే ఒక ఆలోచన విధానంగా మనం ఆలోచన చేసి మనం ఈ కార్యాచరణానికి ముందుకు తీసుకెళ్లినట్లయితే తప్పకుండా మనం సక్సెస్ అవుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సాధించిన మనం ఇచ్చింది మనకు సోనియా గాంధీ గారు 60 సంవత్సరాల ఆకాంక్ష పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది. ఏదో కేసీఆర్ చెప్తే తెలంగాణ రాలేదు. ఇవాళ తెలంగాణలో ఉన్న టీఆర్ఎస్ ఎంపీలు ఖాళీ బ్యాలెట్ పేపర్ పట్టుకొని ఏదో రిజర్వేషన్లు ఇవ్వమంటారు. నువ్వు లోకల్ బాడీలో ముందు ఈ తెలంగాణలో రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయి. తెలంగాణ విఆర్ఓ పోస్ట్ కానీ, ఆర్డీఓ పోస్ట్ గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 బి కానీ, పోలీస్ కానిస్టేబుల్ కానీ, టీచర్స్ కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినాక గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పంపు. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయకుండా తుత్తుకు అనుకుంటా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పంపిస్తున్నవే, అది మంచి పద్ధతి కాదు నీదని చెప్పక తప్పదు. హలో సార్, గౌరవ పిసిసి అధ్యక్షులు,
మన ప్రియతమ నేత క్యాప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రియతమ నేత షబ్బీర్ అలీ గారు, సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు ప్రియతమ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సంపత్ కుమార్ గారు, వంశీ చంద్రెడ్డి గారు, మాధవ్ రెడ్డి గారు, డాక్టర్ గీతారెడ్డి గారు, డికే అరుణ గారు, మరి ఇతర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, నిన్న జరిగిన ఏదైతే అవాంతం ఉన్నదో భారతదేశ చరిత్ర పుటల్లో ఒక చీకటి రోజు, కేసీఆర్ గారు ఒక నియంతగా ఈ రాష్ట్రాన్ని ప్రజాస్వామికంగా కాకుండా ఒక రాజ్యంగా పరిగణించి ఆయన తనకు తాను ఒక రాజుగా ప్రవర్తిస్తున్నాడు. ఇది చాలా మానవత తత్వానికి వ్యతిరేకమైన విధానాన్ని ఆయన అవలంబించి ప్రజాస్వామిక విలువలకు తిరోధకాన్ని ఇస్తున్నారు. ఇటువంటి విషయాన్ని ఈరోజు ఇక్కడ 48 గంటల నిరాహార దీక్షకు కాంగ్రెస్ శ్రేణులు శ్రేయోభిలాభులు ఇక్కడికి వచ్చి సంఘీభావం ప్రకటించకుండా ఎక్కడికక్కడ ప్రతి జిల్లాలలో కాంగ్రెస్ కార్యకర్తలను నాయకులను పోలీసులు నిర్బంధిస్తున్నారు. ఇది ఒక అరాచక పాలన. ఈ పాలనకు అంతమొందించాలంటే ప్రజలంతా ముక్త కంఠంతోని ఏకతాటిపైకి వచ్చి రేపు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు పూర్తిగా వారి యొక్క సంఘీభావం ప్రకటించి మన ఈయన ఏదైతే బంగారు తెలంగాణ అంటున్నాడో బంగారు కుటుంబాన్ని చేసుకుంటున్నాను కానీ ఈ తెలంగాణలో గతంలో ఆయన హామీలు ఇచ్చిన 100,000 ఉద్యోగాలు ఎక్కడికి పోయినాయి? దళితులకు అట్లాగే గిరిజనులకు ఇస్తామన్న 3 ఎకరాల భూమి ఎక్కడ పోయింది? అట్లాగే 2 బెడ్రూమ్ల ఇల్లు ఎక్కడ పోయినాయి? ఈరోజు మన రాష్ట్రంలో 5,000 డబుల్ బెడ్రూమ్ కంటే కూడా ఒక్కటి కూడా ఇంకా ఆయన కట్టలేదు. అదే కాంగ్రెస్ పరిపాలనలో 45 లక్షల ఇందిరమ్మ ఇల్లు మనం కట్టించాం. సో ఈ కంపారిజన్ అంతా చూస్తే ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా మన ప్రియతమ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎన్నికల్లో విజయదొందుపి భోగించే విధంగా ప్రజలు మా పట్ల ఉండాలని చెప్పి మనవి చేస్తూ ముగిస్తున్నాం. సిఎల్పి ఉపనాయకుడు సుధాకర్ రెడ్డి గారు వేదిక రావాలని, అలాగే మాజీ శాసనసభ్యులు మాజీ హుడా చైర్మన్ అయిన డి సుధీర్ రెడ్డి గారు మాట్లాడతారు. సుధాకర్ రెడ్డి గారు, దీని తర్వాత సుధాకర్ రెడ్డి గారు మాట్లాడతారు. వేదిక మీద పిసిసి అధ్యక్షులు, నిన్న శాసనసభలో బహిష్కృతులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరియు సంపత్ గారు, అలాగే సస్పెన్షన్ గురి అయిన ఎమ్మెల్సీలు మరి ఎమ్మెల్యేలు మరి మాజీ ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు మహిళా కార్యకర్తలు ఇక్కడ విచ్చేసిన కార్యకర్తలందరికీ కూడా, సోదరులారా, ఈరోజు రాష్ట్రంలో ఎంత నిరంకుశం ప్రభుత్వం నడుస్తుందంటే గత 30 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ ఈ ప్రజలందరూ కూడా దగ్గర నుంచి గమనించారు. ఆయా ప్రభుత్వాలు నడిచేటప్పుడు ఎన్నో ఉద్యమాలు ఎన్నో సంఘటనలు జరిగినా కానీ ఏ ఒక్కసారి కూడా ఏ ప్రభుత్వం కూడా నిరంకుశ వైఖరి అవలంబించకుండా ప్రతిపక్ష పార్టీలకు ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలిపే హక్కును స్వేచ్ఛగా ఈ యొక్క ప్రభుత్వాలు ప్రసాదించినాయి. కానీ ఈ రోజు చూస్తుంటే ఎక్కడ కూడా ప్రతిపక్ష పార్టీ నిరసన తెలిపే అవకాశాన్ని ఈ ప్రభుత్వాలు కల్పిస్తలేవు. గతంలో కూడా మీడియా పాత్ర చాలా అద్భుతంగా ఉండే, ఏ ఒక్క నిరసన కార్యక్రమంలో కానీ అధికారంలో ఉన్న పార్టీ నియంతృత్వ పోకడ చేస్తే అవన్నీ కూడా మీడియా సంస్థలు దాన్ని ఎండగట్టేయి. కానీ మరి ఎప్పుడు ఇందుకు ఈ విధంగా ఇప్పుడు మీడియా వాళ్ళు ప్రవర్తిస్తున్నారో ఒక్కసారి అర్థం కావడం లేదు. సోదరులారా, మీడియా అంటే రాష్ట్రాన్ని పండుకున్న ప్రజల్ని మేల్కొల్పేదే ఈ మీడియా. మీద చేతిలో ఒక అద్భుతమైన ఆయుధం ఉంది, దయచేసి దాన్ని మీరు అందరికి కూడా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మీరు మేల్కొల్పే విధంగా
మీరు చూపెడితే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటాను. సోదరులారా, కేవలం స్పీకర్ గారికి కేవలం ఎవరైనా సభ్యులు అతిగా ప్రవర్తిస్తే, అమర్యాదగా ప్రవర్తిస్తే 30 రోజులు సస్పెన్షన్ వేటు వేసే అవకాశం అధికారం ఉంది. అంతకన్నా ఒక్క రోజు వేటు వేసే అధికారం లేనే లేదు. ఎందుకంటే 1989లో ఇప్పుడు షబ్బీర్ అలీ గారు, నేను, చాలా మంది యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఆ రోజు మా రాజీవ్ గాంధీని ప్రతిపక్ష నాయకులు తిట్టడం వల్ల మేమందరం కూడా అసెంబ్లీలోకి పోయి చొచ్చుకొని పోతే ఆ రోజు స్పీకర్ గారు మాకు 30 రోజుల కఠిన కారాగార శిక్ష వేసింది, కానీ అంతకన్నా ఎక్కువ వేయలేకపోయిండు. అది రాష్ట్ర హైకోర్టు పరిధిలో కూడా దాన్ని ఆపే అధికారం లేదు, కేవలం సుప్రీంకోర్టుకే ఉంది. ఆ రోజు కూడా హైకోర్టు మాకు బెయిల్ ఇవ్వలేదు. సుప్రీంకోర్టుకి వెళ్ళి మేము 29 రోజుల తర్వాత బెయిల్ తెచ్చుకున్నాము. అప్పటిదాకా 29 రోజులు మేము జైల్లో ఉన్న సంగతి మీ అందరికి కూడా మనవి చేసుకుంటా ఉన్నాను. ఆ రోజు ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. విద్యుత్ శక్తి రేట్లు పెంచిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు జరిగితే ఆ రోజు మీడియా పొల్లు పోకుండా ఏమేం జరిగింది, ఏ విధంగా ఫైరింగ్ అయింది, ఎంతమంది చనిపోయిన, ఎంతమందికి దెబ్బలు తగిలినాయి అనేది చూపించిన ఈ రోజు కేవలం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మైక్ అది హెడ్ ఫోన్ విసిరిందే చూపెట్టింది, కానీ అది ఎక్కడ పడ్డది, ఎవరి మీద పడ్డది అనేది ఎవరు కూడా చూపెడతలేరు. ఆ హాల్లో 365 డిగ్రీస్ కెమెరాలు ఉంటాయి, అంటే ప్రతి అంగుళం కెమెరాలు ఒక పరిధిలోకి వస్తుంది, ప్రతి అంగుళం కూడా కవర్ అవుతుంది. కానీ విసిరింది చూపెట్టింది, కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ పడ్డది ఎవరి తెలియని సంగతి చూపెట్టలేదు. దయచేసి ముఖ్యమంత్రి గారిని, శాసనసభ స్పీకర్ని నేను ఈ సందర్భంగా కోరుతున్నా, మీలో చిత్తశుద్ధి ఉంటే మీరు వెంటనే ఆ యొక్క విసిరిన హెడ్ ఫోను ఎక్కడ పడ్డదో చూపెట్టాలో మీకు దమ్ము ధైర్యం ఉంటే అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. ఈ ప్రశ్న కాంగ్రెస్ వాదులమైన మేము వేయక ముందుకే మీడియాలో రావాల్సి ఉండే. ఈ మైక్ విసిరింది ఎక్కడ పడ్డది, ఏ విధంగా పడ్డది, మరి దానికి సంబంధించిన సిసి ఫుటేజ్ ఏమిటని మీడియా విస్తృతంగా ప్రచారం చేయాల్సి ఉండే. కానీ దురదృష్టవశాత్తు ఆ విధంగా జరుగుతలేదు. మరి ఎందుకో ఈ విధంగా మీడియా ప్రవర్తిస్తుందో సంగతి ఇప్పటికి కూడా అర్థమవుతుందని చెప్పి మనవి చేసుకుంటూ ఈ రోజు జరుగుతున్న ఈ యొక్క నిరసన దీక్షకు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపారు. ఈ రోజు ఉదయం 4 గంటల నుంచి నేను వాకింగ్ బయలుదేరే వరకు కింద మా ఇంటి ముందర పోలీస్ వ్యాన్ ఉన్నది. అలాగే నాతో పాటు మాజీ శాసనసభ్యులైన కూన శ్రీశైలం గౌడ్ గారిని మరియు పోటీ చేసిన అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డి గారిని, ఇతర శాసనసభ్యులందరినీ కూడా ఎక్కడికెక్కడికో అరెస్టులు చేసి గాంధీ భవన్ దాకా రాకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం కాకుండా పోలీసులు అడ్డుకున్న సంగతి కూడా మీ అందరూ కూడా చేస్తున్నారు. రాష్ట్రంలో ఇంత నిరంకుశ వైఖరి ప్రభుత్వం గతంలో ఏది లేకుంటే ఈ నిరంకుశ పైకి ప్రభుత్వాన్ని గద్దె దింపి వీళ్ళను కూడా జైలు పంపించే రోజు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి మనవి చేసుకుంటూ ఈ సమయాన్ని ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే ఇప్పుడు పెద్దలు మాట్లాడతారు. అలాగే ఆయన స్వామి గౌడ్ గారికి కుడి కన్నుకు తరుగుతే, ఎడమ కన్నులు తగిలితే కుడి కన్నుకు ప్లాస్టర్ వేసుకున్నారు. మరి దీని మర్మం ఏంటో సంగతి ఒక్కసారి ప్రభుత్వం కూడా స్పష్టం చేయాలని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. షబీర్ భాయ్ పెద్దలు, శాసనమండలి సభ్యులు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు ముందు మాట్లాడతారు. బాబు ఒక్కనే ఇగో అప్పటి నుంచి హరి పిసిసి పిఆర్ఓ ఒక చాలా ఇబ్బంది పడుతుండు. మీడియా ఛానల్స్ లైవ్ 12:30 to 1 మొత్తం ఇక్కడ దయచేసి మీరు అందరు ఈ ప్లేస్ ఒకటి ఖాళీ చేయండి. ఇగో ఈ ప్లేస్ ఖాళీ చేయండి ప్లీజ్. ఇగో దండలు కూడా కొద్ది ఆపండి, ఒక హాఫ్ అన్ అవర్. వాళ్ళు మీడియా రాష్ట్రం దేశం అంతా చూడాలి కదా మనం చేసేది. దయచేసి కోఆపరేట్ చేయండి ప్లీజ్. ఇవి ఈ ఏరియా కొద్ది ఖాళీ చేయండి. దండలు కూడా ఇప్పుడు సుధీర్ రెడ్డి గారు చెప్తారు.
బాలాజీ బాలాజీ కొంచెం ఎంకర్ రావాలి ప్లీజ్. తమ్ముడు తమ్ముడు శ్రీనావ్ 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 ఎంకర్ మీరు దండలేశ్వరులు ఏం చూసినా పక్క జరుగుతున్నారు ప్లీజ్ ప్లీజ్ ఇక్కడ దయచేస్తే విజయ్ కుమార్ వాళ్ళందరికీ కొంచెం పక్క జరుపుకోండి. వెనక కెమెరా వాళ్ళకి మీడియా కెమెరాలకు కనిపిస్తుంది దయచేసి మీరు పక్క దొరకాలి దయచేసి వెనక మీడియా సోదరులకు కనిపిస్తలేదు మీరు అందరూ కూడా బాలాజీ కొంచెం కొంచెం పక్క దొరకండి ప్లీజ్. ఆ ఫోటోలు తీసుకుంటే వాళ్ళు కొంచెం ప్లీజ్ రాయ్ ఇక్కడ బాధ పట్టానా ప్లీజ్ ఇక్కడ బాధ పట్టానా వెళ్ళియనా ఇలా పక్క దొరకండి ప్లీజ్. అయ్యా గన్మెన్ ఇద్దరు వెళ్ళాం పక్క దొరకు జర కైసర్ పక్క దొరకు అందరు పక్క దొరకు పక్క దొరకు కైసర్ తమ్ముడు పక్క దొరకు కైసర్ పక్క దొరకు మళ్ళా లేచావు తమ్ముడు నువ్వు జీన్ ప్యాంట్ ఓ బాబు ఓ జీన్ ప్యాంట్ ఇక్కడ కూర్చో సెల్ఫీలు పనిచేయండి ఒక అర్ధగంట పనిచేస్తే మన పెద్దలందరూ కూడా మాట్లాడతారు ఒక అర్ధగంట అర్ధగంట పనిచేయండి. ఇప్పుడు పెద్దలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడతారు ప్లీజ్ కైసర్ బాలాజీ ఇంకెంతవరకు తమ్ముడు ప్రవీణ్ భాస్కర్ అందరు లేవండి ప్లీజ్ లేవు తమ్ముడు లేవు లేరు లేవు లేవు పక్క లేవు ఇప్పుడు పెద్దలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడతాం జ్వరంగా ఉంది రాజ్యాంగ విరుద్ధంగా అప్రజాస్వామ్యంగా దగాకోరు టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యల్లో భాగంగా తమ దౌర్భాగ్యపు అవినీతి కార్యక్రమాలు బయటకు వస్తాయని ప్రజల ఆగ్రహానికి గురి కాబడతామేమో అని చెప్పి భయంతో ఆతృతతో ఎక్కడ సమయం దొరుకుద్దని కోతికాలం నక్కలెక్క చూస్తూ నిన్న రాజ్యాంగ విరుద్ధ చర్య ప్రజాస్వామిక చర్యని ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి స్క్రిప్ట్ లో భాగంగా 130 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ బ్రిటిషర్స్ ని తరిమినటువంటి పార్టీ మహాత్మా గాంధీ నాయకత్వంలో నడిచే పార్టీ ఆనాడు దేశం కొరకు ప్రాణాలిచ్చి ఎందరో త్యాగదరుల త్యాగం ఫలితంగా ప్రజాస్వామ్యాన్ని తెచ్చుకున్న పార్టీ పక్క రాష్ట్రం పోతుందని తెలిసి కడుపు కోసుకొని తెలంగాణ తల్లిగా 1200 మంది అమరవీరుల త్యాగం సాక్షిగా సోనియం ఇచ్చినటువంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో జన్మ తీసుకొని కాంగ్రెస్ పార్టీలో పుట్టి ఇదే గాంధీ భవన్ లో నేను ఎన్ఎస్యుఐ సెక్రటరీ ఈనాటి ముఖ్యమంత్రి యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా ఆయన చేసి ఈనాడు శాసనసభ్యుల్ని శాసన మండలి సభ్యుల్ని ఎల్ఓపీలతో సహా మా యొక్క దమన నీతికి దగాకోరు విధానాలకి రాజ్యాంగం సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా మా నిజం మా యొక్క దౌర్భాగ్యపు నీతి అవినీతి బయట పడుద్దని గవర్నర్ గారి ప్రసంగం పేరుతో ఏదైతే జరిగిందో జరిగిన ఇన్సిడెంట్ కి మేము బీఎస్సీలో చెప్పి రెడ్డి గారు ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సారథ్యంలో జరుగుతుంది ఇది యొక్క దీక్ష జానారెడ్డి గారితో పాటు 48 గంటల ఈ దీక్షలో అనేక మంది సంఘీభావం చెప్పడానికి వచ్చిన అనేక మంది మంత్రులు ఎక్స్ మినిస్టర్స్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎక్స్
ఎమ్మెల్యేలతో పాటు అందరు వచ్చినటువంటి ఈ యొక్క తానిక నాగేందర్ తో పాటు అనేక మంది రంగారెడ్డి జిల్లా నుంచి ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి సోదరులు ఈనాడు ఈ యొక్క కార్యక్రమానికి ఎందుకు పెట్టుకున్నాం అంటే ఆ మహాత్మా గాంధీ చూపిన బాటలో ఈ దమన నీతికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీసుకున్నటువంటి సస్పెన్షన్ చర్యలు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలినటువంటి మా సోదరుడు రెడ్డి హాస్టల్లో తయారైనటువంటి ఎన్ఎస్యుఐ మిత్రుడు ఆనాడు యూత్ కాంగ్రెస్ ఉద్యమాలు చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి పదవిని కూడా త్యజించి ఉద్యమాలు చేశాడు. సంపత్ కుమార్ మరొక యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ ప్రొడక్ట్ అనేక కార్యక్రమాలు గొంతెక్కువ నా లెక్కనే ఎక్కడ మాట్లాడతారో అని చెప్పి ఆయన కుడి భుజంగా ఒక బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్నటువంటి వ్యక్తి శ్రీనివాసన్ అతి దారుణంగా నడి రోడ్డు మీద మున్సిపల్ చైర్మన్ భర్తను చంపి నటువంటి ఇష్యూ ఎక్కడొస్తుందో అని ఖమ్మం జిల్లాలో ఎర్రగుంటలో వేముల వాసని ఒక కాంగ్రెస్ కార్యకర్తను టీఆర్ఎస్ కార్యకర్తలు నడి రోడ్డు మీద చంపి ఒక నెల రెండు నెలలు కూడా కానటువంటి ఇష్యూస్ ఎక్కడొస్తాయో అని భూపాలపల్లిలో గిరిజనుల చెట్టు కట్టేసినటువంటి సంఘటన కొట్టినటువంటి సంఘటన ఎక్కడొస్తుందో అని సిరిసిల్ల ప్రాంతంలో జరిగినటువంటి దళితులపైన బలహీన వర్గాలపైన దాడులు ఎక్కడొస్తాయో అని అన్నం పెట్టే రైతు అన్నదాత రైతు అన్నమో రామచంద్ర అని చెప్పి ఖమ్మంలో రైతులకు బేడీ వేసినటువంటి రైతాంగం మార్కెట్లో బస్తాల మధ్య పోలీస్ పహారా మధ్య కందులు మిర్చి అమ్ముకుంటున్నటువంటి ఖమ్మం మార్కెట్ లో గిట్టుబాటు ధర లేనటువంటి రైతుల సమస్యలు ఎక్కడొస్తాయో అని అయ్యో నాకు ఉద్యోగం వస్తుంది నీళ్లు నిధులు నియామకాలు ఉస్మానియా నడిగడ్డ కాకతీయ నడిగడ్డ ఉద్యమాల గడ్డ పెట్టాలు పోసుకొని తగలబెట్టుకున్నటువంటి శ్రీకాంతాచార్య లాంటి అనేక మంది త్యాగధనుల యొక్క త్యాగం అమరవీరుల త్యాగం ఎక్కడ మాట్లాడుతారని ఉద్యోగాలు అడుగుతారని ఫీజు రింబర్స్మెంట్ అడుగుతారని ఆసరా పెన్షన్లు ఇక్కడ కూర్చొని అక్కడ ఉన్నటువంటి ఆ తల్లి ఏడుస్తుంది అక్కడ నుంచి వేపూరి సోమన్న పాడుతున్నటువంటి పాట చూసి కళ్ళల్లో నీళ్లుంటే పాపం తుడుచుకుంటుంది ఆ మహాతల్లి ఆమె పేరేందో తెలియదు. అలాంటి తల్లులు ఆటోలో పోయినా రిక్షాలో పోయినా బస్సులో పోయినా ట్రైన్లో పోయినా కేసీఆర్ దమ్ముంటే నీ యొక్క ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మారు వేషంలో నువ్వు వచ్చి తెలుసుకో నీ పాలన పైన నీ పైన ఏమనుకుంటున్నారో ఈ రోడ్డు మీద పోయే ఇక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్సీ సోదరులు వాళ్ళకి తెలుసు డ్యూటీ ధర్మం అంటే రిపోర్ట్ రాయటం వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ భార్య పిల్లలు ఏం మాట్లాడేది కూడా ఇక్కడ ఉన్నటువంటి నిఘా వర్గాలకు కూడా తెలుసు ఈ పాలన ఎలా ఉంది దేశంలో పాలన ఎలా ఉంది ఈ యొక్క కుట్ర పూరితమైనటువంటి పరిస్థితుల్లో వస్తాయని 20 రోజుల సమావేశాలు ఉంటే ఎత్తి అవతల పడేశారు మా అందరినీ. అయ్యా జానారెడ్డి గారితో పాటు మీ అందరం సరే కొంతమంది కొన్ని విధానాలు ఉంటాయి మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయ మమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేశారు షబీర్ అలీ గారితో పాటు మేము మా నేరం ఏంటయ్యా మాకు ఇచ్చే అవకాశం ఏంటి రాజ్యాంగంలో అనేక ఆర్టికల్స్ ఉన్నాయి 16, 17, 18, 19 ప్రకారం స్వేచ్ఛ మాట్లాడే స్వేచ్ఛ హక్కు సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఒక సభ్యుడు సస్పెండ్ చేస్తే చోకాజీయాన వివరణ కోరాలా ఎథిక్స్ కమిటీ పెట్టాలా అప్పుడు సస్పెండ్ చేసే అధికారం ఉంటుంది నువ్వు చెప్పి ఎంత చేసినా సరే మా వాళ్ళు కొద్ది పోలాయ వారం ఏదో ఇట్లా చేసినాం అట్టి చెరితే ఆయనకు పోయింది ఈయనకు తగిలింది ఏం తగిలిందో ఏం విసిరారో ఏం పోయిందో అది పెట్టుకొని భూతద్దంలో పెట్టి ఈ కోమటిరెడ్డి గారు ఇట్టానడు ఆయన ఇట్టానడు అందుకొరకు మేము ఇట్టాను ఏం చేశారా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని టార్గెట్ చేసి ఆయన పక్కన ఒక బలహీన వర్గాల వ్యక్తి పనిచేస్తుంటే నడి రోడ్డులో చంపారే సిగ్గులేదే మీకు ఇంత పశ్చాత్తాపం లేదా ఆ తల్లి పాపం భర్తను కోల్పోయి మున్సిపల్ చైర్మన్ నల్లగొండలో ఏడుస్తుంటే ఎవడన్నా అక్కడ పోయి అధికార పార్టీ వాడు పరామర్శించినా మేము మర్యాదగా స్వామి గౌడ్ గారిని సరే ఆయన అన్నట్టు దెబ్బ తలిగిందేమో అనుకొని మేము పోతే సిటీకి సంబంధించిన కొంతమందిని పెట్టి మమ్మల్ని అడ్డుకున్నారు షబీర్ అలీ గారిని నన్ను మానవతా ధర్మంతో బొందాగా వెళ్ళాం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ యొక్క దౌర్భాగ్యపు ప్రజాస్వామ్య వ్యతిరేక రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన చేస్తున్నాడు గారు ఎన్టీ రామారావు సినిమాలో పాట గుర్తుకొస్తుంటది అనుభవించు రాజా అని రిక్షా దొక్కుంటూ పోతుంటాడు చివరికి నీ గతి కూడా ఈ యొక్క ఎన్నికల్లో తర్వాత నువ్వు ఏమనుభవిస్తావో ఏందో కానీ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్ లెక్క నీ పరిస్థితి కూడా అదే కాకముందే కనీసం ఈ 4 రోజులన్నా
ఆత్మ సాక్షిగా, ప్రజాస్వామ్య సాక్షిగా, రాజ్యాంగ సాక్షిగా, దళితులకు 3 ఎకరాలు ఎక్కడ, డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ, ఇంటింటికి ఉద్యోగం ఎక్కడ, రైతులకి గిట్టుబాటు ధరలు ఎక్కడ, బంగారు తెలంగాణ ఎక్కడ, రాజకీయ హత్యలు మార్పడిపోతే నీ గుండెల్లో నిద్రపోతుంది కాంగ్రెస్ కార్యకర్త ప్రతి ఒక్కరూ అని చెప్పి సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా. ఆ రాజకీయ హత్యలు చేస్తే ఎత్తు అవతల పడితే కాంగ్రెస్ పార్టీ భయపడేదా? ఎక్కడ భయపడ, బ్రిటిష్ వాడికే గుడ్డ, టంగుటూరు ప్రకాశం పక్క రాష్ట్రమైనా ఏ రాష్ట్రమైనా తెలుగోడు ఆనాడు గుండె చూపించండు. అల్లూరు సీతారామరావుతో పాటు ఇక్కడ కూడా అనేక మంది త్యాగదారులు తెలంగాణ గడ్డ మీద కూడా చూపించారు. ఇందిరమ్మ రాజీవ్ గాంధీ దేశం కొరకు ప్రాణాలు అర్పించారు. రాహుల్ గాంధీ మరొక రాజీవ్ గాంధీగా సోనియమ్మ నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి పార్టీ, మీరు చేసే ఈ యొక్క దమన నీతి దురహంకార దుశ్చర్యలు తప్పనిసరిగా మూల్యం చెల్లించక తప్పదు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. మేము ఏది పోలీసు ఉంది, పోలీసు రాజ్యం చేస్తాం. ఇలా అనేక పోలీస్ స్టేషన్లు ఇప్పుడే వస్తే ఖమ్మం డిఎస్పీ ఏసీపీ సిఐలతో అందరితో మాట్లాడు, అన్ని పోలీస్ స్టేషన్లు నిండిపోయినాయి. వాళ్ళు చేసిన నేరం అంటే ఏదో చేస్తారనంత ప్రివెంటివ్ అరెస్టులు చేశారు. ఇదే న్యాయం, ఇదే నీతి. ఇలాంటి అరెస్టులు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే కేసీఆర్ అనేటోడు, కేసీఆర్ పార్టీ అనేది ఆనాడు కాంగ్రెస్ హయాంలో ఉండేదా? ఈ రకంగా మీరు చేసి దాన్ని సమర్థించుకుంటున్నారు. ఈనాడు అనేక మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీని ఈ దీక్షలో కూర్చున్న నేపథ్యంలో ఎక్కువ సమయం తీసుకోకుండా కార్యకర్తలు ధైర్యంగా మీరందరూ ఇంతింతాయి, ఒట్టుడంతాయి, ఆకాశమంతాయి. ఈనాడు పెద్ద ఎత్తున తరలొస్తున్నటువంటి కార్యకర్తలు బడబాటిని లెక్క ప్రజాస్వామ్య బద్ధంగా ఆనాటి బ్రిటిషర్స్ ను తరిమి కొట్టినటువంటి విధానంలో ఏ తెలంగాణ ఉద్యమం మేము చేసినామని చెప్తున్నారో, తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెచ్చిన పార్టీగా సోనియమ్మ ఈ రాహుల్ గాంధీ నాయకత్వంలో మన అందరం పోరాటం చేసి అడుగులు అడుగేసి ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిని బట్టబయలుదేరి ఐక్యంగా అందరం ఒకటిగా ఉండాలి. కొన్ని విషయాల్లో అంతర్గతంగా మాట్లాడుకుందాం. తప్పనిసరిగా వ్యూహంలో ఆయన 4 వ్యూహాలు ఇస్తే మనం 8 వ్యూహాలు వేయాల. వ్యూహంలో అనేక మంది ఉద్దండులు ఉన్నారు, కానీ ఇక అయిపోయింది అయిపోయింది. చిన్న చిన్న ఏమనుంటే పక్కన పెట్టి మీరందరూ ఎవరు ముఖ్యమంత్రి అవుతారో తర్వాత చూసుకుందాం, కానీ తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం రావడం సత్యం. కాంగ్రెసే ముఖ్యమంత్రిగా పనిచేద్దాం. ఈ యొక్క ముఖ్యమంత్రిని అరండి శంకరగిరి మాన్యాలు పంపించడం సత్యం. మీరు ఈ డబ్బు 2000 రూపాయల నోట్లు ఓటుకులు గీటు ఇవన్నీ ఏమి రాడు, ప్రజల తుఫాను లేచింది. తుఫాను ముందు ప్రశాంతంగా ఉన్నటువంటి పరిస్థితిలో తప్పనిసరిగా అందరం కలిసి ప్రయాణం చేద్దామని చెబుతూ ఏదేమైనా ఈ దీక్షకి సంఘీభావం తెలపాలి. నాకు కొంత జ్వరం ఇప్పుడే సుధీర్ అంటున్నాడు, జ్వరంలోనే పెద్ద ఎత్తున ఇంకా బాగా వస్తుంది మాట నిజమే అనుకుంటా అది కూడా. బట్ ఏదేమైనా ఈ యొక్క కార్యక్రమంలో మీరందరూ వచ్చినందుకు ప్రత్యేకంగా మీడియా సోదరులందరికీ మనవి చేసుకుంటూ, మరి రాజ్యాంగ విలువల్ని ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో మహాత్మా గాంధీ చూపిన బాటలో నడుచుకుంటూ పోదాం. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అది. ఏదేమైనప్పటికీ చూస్తూ ఊరుకోదు కాంగ్రెస్ కార్యకర్తలు, లక్షలాది మంది కోట్లాది మంది కార్యకర్తలు ఏఐసిసి సెషన్లో ఈ యొక్క దమన చర్యని తప్పనిసరిగా ఈ రాజకీయ నేపథ్యంలో తీసుకునే నిర్ణయాన్ని ఎండగడతామని చెప్పి సందర్భంగా ప్రజల్లో కూడా పోతాం, పొలాల్లో పోతాం, ఇళ్ళింటికి పోతాం, ఇంటింటికి గడప గడపకి కాంగ్రెస్ పార్టీని తీసుకుపోయి ఈ యొక్క మరి దుశ్శాసన నీతి దుర్నీతి ఈ దుర్యోధన నీతిని ఎట్టయితే ఆనాడు పాండవులు ఎదుర్కొన్నారో ఆ రకంగా ఎదుర్కొంటాం. విజయం అంతిమంగా ఆ పరమాత్మ సాక్షిగా కాంగ్రెస్ పార్టీని విజయ భేరి ఢిల్లీలో ఇక్కడ కూడా మోగిస్తామని చెప్పి ఇచ్చిన అవకాశానికి పెద్దలు షబ్బీర్ అలీ గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, జానారెడ్డి గారికి, స్థానికంగా ఉన్న అందరు నాయకులకి, కార్యకర్తలకి, మీడియా సోదరులకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముగిస్తున్నా. జై హింద్, జై తెలంగాణ. ఇప్పుడు శాసనమండలి సభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ గారు మీ ముందు మాట్లాడతారు.
మన కొంత పైన ఇస్తున్నారు దండలు జరిపోను దండ తర్వాత ఒక్క ఒక ఐదు నిమిషాలు అంటాను హలో
ఈరోజు ఒక నిమిషం ఏ బాబు ఏ ఈరోజు నలభై ఎనిమిది గంటల పాటు దీక్ష చేస్తున్న సోదరులు వెంకటరెడ్డి గాని ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారికి అలాగే పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సిఎల్పి నాయకులు జానారెడ్డి గారికి కౌన్సిల్లో ఎల్ఓపి షబీర్ అలీ గారికి వేదిక నుంచిన నాయకులకు ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈరోజు వీళ్ళిద్దరి దీక్షకు సంఘీభవం తెలియజేసిన మీ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. సోదరులారా, ఇది ఈరోజు మొట్టమొదటిది కాదు. కేసీఆర్ దుర్మార్గాలకు ఇది ఆఖరిది. దీని తర్వాత మనకు ఇంతకంటే ఎక్కువ మన మీద ఏం చేయలేడు. మన ఎమ్మెల్యేలని ఎంపీలని సంతలో పశువులను కొన్నట్టు కొనుక్కుంటూ మొదలుపెట్టిండు. రానోళ్ళని గట్టిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటరెడ్డి గారి అనుచరులని ఒక బడుగు బలహీన వర్గాలను చూడకుండా దారుణంగా నడివేడి మీద హత్య చేయించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. ఆయనకు నిజంగా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే ఈరోజు వీళ్ళిద్దరు ఎమ్మెల్యేలని అప్రజాస్వామికంగా సస్పెండ్ చేయడం జరిగింది. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒకటే అడుగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని దాదాపు 23 మంది శాసనసభ్యుల్ని ఇతర పార్టీల నుంచి మీరు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకుండ్రు. నిజంగా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే, నీ మీద నీకు నమ్మకం ఉంటే మన వాళ్ళతో కూడా రాజీనామా చేపించు. ఈ ఇద్దరు కూడా రాజీనామా సస్పెండ్ కాదు, రాజీనామా చేస్తారు. 25 మంది ఎన్నికల పోతాం, అప్పుడు దమ్ము ధైర్యం ఎవరితో, ప్రజలు ఎవరి పక్కన ఉన్నారో అని చెప్పి తెలియజేస్తున్నాను మీకు. నిజంగా ఒక గట్టిగా ఒక యువకుడు కొమ్మటరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ప్రలోభాలకు కానీ ఒత్తిడి చేసినా కానీ ఎటు పక్క కూడా వాళ్ళు తగ్గట్లేదని చెప్పి ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకోవడం చెప్పేసి మనం ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో కనీసం పొడి అందకపోయి పోయి ప్లేకార్డు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుండ్రు, ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటుండ్రు. మరి బొట్టుపల్లి శ్రీనివాస్ అటువంటి ఒక యువకుణ్ణి మున్సిపల్ చైర్మన్ భర్తని దారుణంగా చంపిండు. మరి ఇక రాచరిక పాలన ఈరోజు పోలీస్ రాజ్యం గుండవైద్యం నడుస్తుంటే నిరసన తెలిపే అధికారం కూడా అవకాశం కూడా మాకు ఇవ్వకుండా మరి 200 మంది మార్షల్స్ ని ఎప్పుడు కూడా చరిత్రలో అంతమంది మార్షల్స్ అసెంబ్లీలో వచ్చి ఉండరు. మరి అసెంబ్లీలో వాళ్ళు మేము పరిగణ దగ్గరకు పోగముందుకే మా మీదకే వాళ్ళు దూసుకొస్తున్నారు. మరి జానారెడ్డి గారు పెద్దరు, జానారెడ్డి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కౌన్సిల్ సభ్యుల పెద్దల సభ నుంచి వచ్చిన మమ్మల్ని కూడా ఏ కారణం లేకుండా కూడా ఒక సెషన్ మాత్రం సస్పెండ్ చేసిండు. మరి నిజంగా ముఖ్యమంత్రి గారు ఈ రోజు మీద ఏం ఆలోచిస్తారో తెలియదు కానీ మీ సర్వేలలో 103 సీట్లు 106 సీట్లు అంటుండ్రు. మరి 103 సీట్లు 106 సీట్లు వస్తాయని సర్వే చెప్తే ఉస్మానియా యూనివర్సిటీ పోతందుకు నీకు ఎందుకు ధైర్యం చేస్తా సరిపోతుందని చెప్పి అడుగుతున్నా నీకు. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో క్యాంపస్ లో మీటింగ్ పెట్టు. ధైర్యం లేదు. ఎంతసేపు నీ చుట్టూ పోలీసుల్ని నీ టీఆర్ఎస్ ఒక దద్దమ్మల్ని చుట్టూ పెట్టుకొని నువ్వు రాజ్యం నడిపిస్తున్నావు తప్పితే దమ్ము ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో ఎక్కడికైనా నువ్వు ఎప్పుడైనా మీకు సిద్ధమే అని చెప్పి తెలియజేస్తున్నాను. ఒకసారి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాతో నన్ను ఓడగొడుతందుకు అధికారాన్ని డబ్బు అడ్డం పెట్టుకొని గెలవాలని చూస్తే కోమటిరెడ్డి బ్రదర్స్ దెబ్బ ఏందో నీకు ఒకసారి రుచి చూపించిన వాళ్ళని మేము. మళ్ళీ అనవసరంగా మా జోలికి వస్తున్నావు. పులి నోట్లో ఏలు పెట్టినట్టు కొడుక కోమటిరెడ్డి బ్రదర్స్ గారు కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే మేమందరం ఒక్కదాటి మీదకి వచ్చి మా సత్తా ఏందో చూపించాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ప్రజలు న్యాయ నిర్ణేతలు నువ్వు అసెంబ్లీలో కాదు స్పీకర్ తో సస్పెన్షన్ కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజలు కేసీఆర్ ని కేసీఆర్ పార్టీని వాళ్ళ మంత్రుల్ని కూడా సస్పెండ్ చేస్తారు రాబోయే ఎన్నికల్లో అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కార్యకర్తలు ఎవరు కూడా అధైర్యపడవద్దు. ఈ రోజు మన ప్రజాస్వామ్యం లేదు తెలంగాణలో. మనం కన్న బంగారు తెలంగాణ మన కోసం కాదు, ఇది కేసీఆర్ కుటుంబం కోసం వచ్చింది. కాబట్టి తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడైనా ఎన్నికలు వస్తాయా, మరి కేసీఆర్ చేసిన మాయమాటలు నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోయిండ్రు. మళ్ళీ ఎన్నికలు వస్తే
ఈ కేసీఆర్ కు టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి డిపాజిట్ రాకుండా చేయాలని చెప్పి తెలంగాణ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకెక్కువ సమయం లేదు. ఒక్కొక్క రోజు లెక్క పెట్టుకోవాలి. కేసీఆర్ నువ్వు ప్రగతి భవన్లో ఏం కలలు అన్నా, ఎంత మంచిగా నీ మనమంతో ఆడుకున్నా, అంత పెద్ద ప్రజల సొమ్ముతో అంత పెద్ద భవనం కట్టుకున్నా కదా, ఏమైనా ఇక సంవత్సరమే. సుధాకర్ రెడ్డి గారు చెప్పారు, నీ రాజభోగాలు, నీ అధికారం, నీ అహంభావం ఇదంతా ఒక్క సంవత్సరమే. ఆ తర్వాత సిద్దిపేట ఫామ్ హౌస్ లో కూడా చుట్టుపక్కల గ్రామాలు మాత్రం ఉండనియదు నిన్ను. ఎందుకంటే ఫామ్ హౌస్ లో ఎంత పెద్ద బాధ అయిందంటే చుట్టుపక్కల రైతులకు ఎవరికి కూడా నీళ్లు. ఇది నిజంగా వెంకటరెడ్డి గారు స్వయంగా చుట్టు గ్రామాలు తిరిగి వచ్చారు. ఒక్క ఎర్రవెల్లి నర్సన్నపేట గ్రామం తప్పితే గజ్వేల్ నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి పని జరగలేదు. అంటే నువ్వు కేవలం టీవీల ద్వారా, పేపర్ల ద్వారా ఎక్కడో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తేందుకు, పత్రికలకు ప్రజలకు చూపిస్తేందుకు ఒక మధ్యలో పెట్టి, భ్రమలు పెట్టి ఈ ప్రభుత్వాలను నడిపిస్తున్నావు తప్పితే ఎక్కడ కూడా ఏ గ్రామాల్లో కూడా ఏ అభివృద్ధి పని జరగలేదు, ఎవరికి ఉద్యోగాలు రాలేదు, ఎక్కడ కూడా ఏం పేద ప్రజలకు జరిగిన సంక్షేమ పథకాలు కూడా ఏమీ లేవు. కేవలం మాటలతోటి ఇవన్నీ సరిపోవడమే కాక మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఒకటి చెప్తున్నాను, ఢిల్లీకి పోతా అంటున్నా. ఢిల్లీకి పోదా అని ఎందుకంటే కుట్ర ఇక్కడ హరీష్ రావు ఉంటే ఎప్పటికైనా కొడుకు కుట్ర హరీష్ రావు పోటీ అవుతారని చెప్పి హరీష్ రావు అంటే పెట్టుకొని ఢిల్లీ తీసుకుపోతున్నాడు. అంటే కొడుకుకు లైన్ క్లియర్ చేస్తేందుకు థర్డ్ పాయింట్ అని చెప్పి నాటకంతో హరీష్ రావుని తీసుకొని ఢిల్లీకి పోదామని ప్లాన్ వేస్తున్నాడు. ఎంత పెద్ద కుట్ర అంటే ఆ కుటుంబంలో చిచ్చు హరీష్ రావు ఊపినట్టు లేడు. ఆ పరిస్థితి గమనించి ఇంకా ఢిల్లీ అనే ఒక థర్డ్ పాయింట్ అంట. మన గ్రామాల్లో ఏం చేసిందని చెప్పి థర్డ్ పాయింట్ పెడతాడు. బంగారు తెలంగాణ ఏం చేసిందని చెప్పి థర్డ్ పాయింట్ పెడతాడు. దేశం గురించి మాట్లాడతాడంట, దేశానికి దిశానిర్దేశం చేస్తాడంట. నీ కుటుంబంలో నీ కొడుకు అల్లుల మధ్యన నువ్వు సయోధ్య కుదర్చలేని వాడిని నువ్వు దేశం గురించి మాట్లాడుతున్నావు. ఇవన్నీ ప్రజలు కూడా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలందరినీ తగట్టి సమాధానం చెప్తారు. ఈ చర్యని ఏదైతే సస్పెన్షన్ మమ్మల్ని కానీ ఎమ్మెల్యే ఇద్దరిని సస్పెండ్ చేయాలని ముక్త ఖండంతో ఖండిస్తూ మేమందరం కూడా రాబోయే ప్రజాక్షేత్రంలో ఎంత చూస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు చెప్తారా, మీరు చెప్తారా, పెద్దలందరికీ మిత్రులందరికీ నమస్కారం. ముందుగా దయచేసి కొంత మనం చాలాసేపు కూర్చోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఉదయం నుంచి రేపు సాయంత్రం వరకు కాదు, కూర్చోవడం కాదు, ఇక డాన్స్ మీద అందరూ కూడా కింద కుర్చీలో కూర్చోండి ప్లీజ్. కాదు చూడమ్మా, అందరు ఇట్లా కూర్చు, ఇట్లా చేస్తే ఎట్లా మీరు అక్కడ నిలబడాలి కూడా. అందరు దయచేసి ముందుకు పోయి కుర్చీలో కూర్చోండి. ఆడ నిలబడాలి కూడా అందరు కుర్చీలో కూర్చోండి ప్లీజ్. అక్కడ కుర్చీలు ఉన్నాయి, అక్కడ కుర్చీలు ఉన్నాయి, దయచేసి ప్లీజ్ కొంచెం సెటిల్ డౌన్ కండి. చాలాసేపు కూర్చునే ఉన్నది, కూర్చోండి. మీడియా కుర్చీల మీద మీడియా వాళ్ళని కూర్చోనియండి. నాగేష్ మీడియా వాళ్ళు వస్తే మీడియా వాళ్ళ కుర్చీలు వేసినా వాళ్ళ కూర్చోనియండి. మీరందరూ కూడా వెనక పోయి కూర్చోండమ్మా, అక్కడ కుర్చీలు ఉన్నాయి. మీరు ఇక్కడ నిలబడాలి అందరూ దయచేసి అక్కడ కుర్చీలో కూర్చోండి. ఇలానండి మీరు కూడా అందరూ పోయి కుర్చీలో కూర్చోండి. అదే అండి కుర్చీలో కూర్చోండి. సంతోష్ అదే కూర్చోబెట్టు, ఆ కుర్చీలో కూర్చోబెట్టండి. ఇక్కడ కూడా మెట్ల మీద ఇట్లా ఇరికిరికి అవసరం లేదు. నేను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు బట్టి విక్రమార్క గారు, శాసనసభలో ప్రతిపక్ష నాయకులు, పెద్దలు, గౌరవనీయులు, మల్లేష్ కొద్ది ఆగండి, కొద్ది ఆగండి మా బాబు ఆగండి. శాసనసభలో ప్రతిపక్ష నాయకులు, పెద్దలు, గౌరవనీయులు, జానారెడ్డి గారు, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు, పెద్దలు, గౌరవనీయులు, షబ్బీర్ అలీ గారు, నిన్న సాయంత్రం నుంచి దీక్ష చేపట్టిన ప్రియ మిత్రులు, సీనియర్ శాసనసభ్యులు,
కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ప్రియ మిత్రులు ఆలంపూర్ శాసనసభ్యులు సంపత్ గారు, శాసన మండలి సభ్యులు మిత్రులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, సీనియర్ శాసనసభ్యులు ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ జి చిన్నారెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు సీనియర్ నాయకులు మర్రి శశిధర్రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే హుడా చైర్మన్ సుధీర్ రెడ్డి గారు, ప్రియ మిత్రులు పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు, మిత్రులు డాక్టర్ వినయ్ గారు, మాజీ మంత్రివర్యులు మిత్రులు ప్రసాద్ గారు, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి గారు, పెద్దలు గౌరవనీయులు పిఎస్సి చైర్మన్ డాక్టర్ గీతారెడ్డి గారు, ప్రియ మిత్రులు కల్వకుర్తి శాసనసభ్యులు వంశీచంద్రెడ్డి గారు, పిసిసి ఉపాధ్యక్షులు మాజీ ఎంపి డాక్టర్ మల్లు రవి గారు, నర్సంపేట ఎమ్మెల్యే ప్రియ మిత్రులు దొంతి మాధవరెడ్డి గారు, పిసిసి ఉపాధ్యక్షులు మాజీ ఎంపి ప్రియ మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, పిసిసి కోశాధికారి ప్రియ మిత్రులు గూడూ నారాయణరెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు మిత్రులు మల్లెడ్డి రంగారెడ్డి గారు, రంగారెడ్డి జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రియ మిత్రులు క్యామా మల్లేష్ గారు, మరి ఇక్కడ వేదిక మీద ఉన్న సోదరిమణులకి సోదరులకి, ఈ దీక్షా శిబిరానికి విచ్చేసిన ప్రియమైన కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా నమస్కారం. మాజీ శాసనసభ్యులు మిత్రులు శ్రీధర్ గారు కూడా స్వాగతం. నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మీడియా మిత్రులకి రాష్ట్రంలో జరుగుతున్న ఒక ఇన్సిడెంట్ మీదనే మాట్లాడదలుచుకున్నాను. శాసనసభ నుండి శాసన మండలి నుండి స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ ఎన్నడూ జరగని విధంగా కేసీఆర్ ఒక నియంతృత్వ ధోరణితో ఒక అసహనంతో శాసనసభలో శాసన మండలిలో బడ్జెట్ సెషన్లో ప్రతిపక్షాలకి జవాబు ఇవ్వద్దని గవర్నర్ ప్రసంగం అప్పుడు ఏదో జరిగిందని ఇద్దరు శాసనసభ్యులని శాసన సభ్యత్వం రద్దు చేస్తున్నట్టు తీర్మానం చేస్తూ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు మొత్తానికి మొత్తం అందరినీ మొత్తం బడ్జెట్ సెషన్ ఎంటైర్ బడ్జెట్ సెషన్ కి సస్పెండ్ చేస్తూ నిన్న ఉదయం మొత్తం రాష్ట్రమే కాదు దేశం మొత్తం ఆశ్చర్యపోయే విధంగా ఒక ఫాసిస్ట్ టెండెన్సీతో ప్రవర్తించాడు. దానికి కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పరిరక్షణ నిరాహార దీక్షని నిన్న సాయంత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సంపత్ గారు మొదలుపెట్టారు. ఈరోజు ఉదయం నుంచి రేపు సాయంత్రం వరకు ప్రతిమ ఎమ్మెల్యేలో ఎమ్మెల్సీలో అందరం కూడా శాసనసభ శాసన మండలిలో సస్పెండ్ అయిన అందరం కూడా తెలంగాణలో ప్రజాస్వామ్యం రక్షించుకోవడానికి యావత్ తెలంగాణ ప్రజానీకానికి కేసీఆర్ వైఖరిని ఎక్స్పోజ్ చేయడానికి మేము కూడా అందరం ఈరోజు ఉదయం నుంచి రేపు సాయంత్రం వరకు ఈ నిరాహార దీక్షలో కూర్చోబోతున్నాం. చిత్ర విచిత్రమైన సంఘటనలు జరిగిన 2-3 రోజుల్లో మేము ఒక ప్రశ్నకి ముఖ్యమంత్రి గాని శాసనసభ వ్యవహారాల మంత్రి హరీష్ రావు గారు గాని స్పీకర్ గారి అసలు విషయానికి స్పందించడం లేదు. గవర్నర్ అడ్రస్ లో మొత్తం ఒక 5-6 కెమెరాలు అనేక విధాలుగా అన్ని విషయాలు కవర్ చేస్తుంటాయి. శాసన మండలి చైర్మన్ పెద్దల స్వామి గౌడ్ గారు వారంటే వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ పరంగా మాకు అభిమానం ప్రేమ ఒక మంచి స్నేహితం కూడా ఉంది.
అతన్ని కంటికి దెబ్బతాకిందని, గవర్నర్ అడ్రస్ అయిపోయాక గంట సేపు వరకు ఎవరికి ఏమి తెలియలేదు. అంటే అసలు సంఘటన జరిగినట్టుగా కూడా అకస్మాత్తుగా మరి ముఖ్యమంత్రి ఆదేశాలు మరొకటి ఆయన కంటికి దెబ్బతాకిందని, సరోజినీదేవి హై హాస్పిటల్ పోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా స్వామి గౌడ స్టేట్మెంట్ ఇచ్చిండు. ముఖ్యమంత్రి గారు సలహా మేరకే నేను సరోజినీ హై హాస్పిటల్ పోయి వచ్చిండు. మరి ఎవరో కాంగ్రెస్ సభ్యులు హెడ్సెట్ విసిరారని అతనికి తాకిందని చెప్పి చెప్పినప్పుడు మేము మొన్నటి నుంచి పదే పదే ఈ ప్రశ్న ప్రభుత్వాన్ని స్పీకర్ని అడుగుతున్నాం. వీడియో ఫుటేజ్ మీ దగ్గర ఉంది కదా, ఎందుకు మీరు బహిరంగ పరచడం లేదు? కౌన్సిల్ చైర్మన్ స్వామి గౌడ్ గారికి కాంగ్రెస్ శాసనసభ్యులు విసిరిన ఏదన్నా వస్తువుతో ఇబ్బంది పడుంటే మీరు ఫుటేజ్ విడుదల చేయండి, దానికి ఏం సమాధానం లేదు. పూర్తిగా ఒక అసహన ధోరణితో, ఒక అహంకార ధోరణితో తెలంగాణలో తెలంగాణ వచ్చింది మాకు మా కుటుంబం కోసం, మేము దోపిడీ చేసుకోవడం కోసం, మేము పవర్ ఎంజాయ్ చేయడం కోసం, ఒక విలాసవంతమైన జీవితం కోసం అన్నట్టుగా ఇతర పార్టీల పక్షాన శాసనసభ పట్ల, శాసన మండలి పట్ల పూర్తి అగౌరవం ప్రదర్శిస్తూ నిన్న ఉదయం 10 గంటలకు అసెంబ్లీ మొదలైతే 5 నిమిషాల్లో ఒక మోషన్ ప్రవేశపెట్టి వీళ్ళందరూ సస్పెండ్, వీళ్ళిద్దరు ఎక్స్పెల్. దానికి చట్టం, న్యాయం, ధర్మం, ప్రొసీజరు, కన్వెన్షను, ఈ భారతదేశంలో కొన్ని ప్రజాస్వామ్య పద్ధతులు, కొన్ని పార్లమెంటరీ డెమోక్రసీస్ ప్రొసీజర్స్ ఏమీ లేవు. దానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ నిరాహార దీక్ష. మీకు చెప్పినట్టుగా రేపు సాయంత్రం వరకు మేము అందరం సస్పెండ్ అయినా ఎక్స్పెల్ అయినా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరం కూడా గాంధీ మార్గంలో నిరాహార దీక్ష చేపడుతున్నాం. యావత్ తెలంగాణ సమాజానికి సందేశం తీసుకుపోవడానికి మీడియా మిత్రులు కూడా మీ సహకారం కోరుతున్నాం. నిన్న శాసనసభలో ఇంకో విచిత్రమైన విషయం, శాసనసభలో గాని శాసన మండలిలో గాని ప్రతిపక్ష నాయకులను కూడా వాళ్ళ కనీసం జవాబు చెప్పడమో వాళ్ళ వర్షం చెప్పడానికో అవకాశం ఇవ్వకుండా ఈ దేశ చరిత్రలో ఎక్కడ జరగలేదు. ఒక పార్టీని మొత్తం సస్పెండ్ చేయడం, ప్రతిపక్ష నాయకులను కూడా సస్పెండ్ చేయడం, దానికి జవాబుగా మమ్మల్ని బయటికి పంపించేసి పోలీసులు పెట్టి గెట్టేసి ముఖ్యమంత్రి అంటే ఎంత సిగ్గుచేటు చెప్తున్నారు, ఇది ఆన్ రికార్డ్ ఉంది. కొంతమంది వేరే పార్టీ సభ్యులు హౌస్ లో ఉన్న వాళ్ళు ఇది సరైంది కాదు, ప్రతిపక్ష నేత ఎందుకు సస్పెండ్ చేశారంటే నేను టీవీలో చూసిన, బయటకు వచ్చి సిఎల్పి ఆఫీస్ లో కూర్చొని ముఖ్యమంత్రి గారి జవాబు ఏముందంటే ఆయన జానారెడ్డి గారి విషయంలో ఆయన తర్వాత ఏం మాట్లాడిండో, అంటే శాసనసభ బయట మాట్లాడిన విషయం ఇది ఉందట, దానికోసం శాసనసభ సస్పెండ్ చేశాట. ఇది ఎంత సిగ్గుచేటన విషయం ఒక ముఖ్యమంత్రి మాట్లాడడానికి. వేరే పార్టీ వాళ్ళు మీరు ప్రతిపక్ష నేత ఎందుకు సస్పెండ్ చేశారంటే ఆయన తర్వాత సాయంత్రం మాట్లాడి నేను చూసినావు అందుకే సస్పెండ్ చేసిన ఉన్నాడు ఆయన సీఎం ఇన్ ద హౌస్. అదేవిధంగా నిజంగా కూడా స్పీకర్ గారు కూడా ఆ రాజ్యాంగ పదవికి మచ్చ తెచ్చే విధంగా వ్యవహరించారు. 4 ఏళ్ల పాటు ఈ శాసనసభలో అధికార పార్టీ వాళ్ళు 25 ఎమ్మెల్యేలు కొనుక్కుంటే తెలుగుదేశం పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి, సిపిఐ పార్టీ నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే కొనుక్కుంటే
శాసనసభలో అన్ని రూల్స్ ఉల్లంఘించి వాళ్ళ కనీసం మా డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ మీద ఒక్క హియరింగ్ కూడా ఒక్కసారి హియరింగ్ కూడా చేయని ఘనత స్పీకర్ గారు దక్కింది. ఆ పెద్ద మనిషి శాసనసభకు వచ్చి నిన్న గవర్నర్ ప్రసంగం అప్పుడు జరిగిన విషయం ఆయనకి బాధ కలిగిందట, దుర్మార్గమైన విషయాలట. అరే మిత్రమా, నాలుగేళ్ల పాటు మొత్తం తెలంగాణలో ప్రజాస్వామ్యం అపహాసం చేస్తుంటే నీ కండ్ల ముందు ఒక పార్టీలో గెలిచినోడు ఇంకో పార్టీగా మంత్రి అయితే నోరు మెదపని పెద్ద మనిషి అంతకుముందు రోజు గవర్నర్ ప్రసంగానికి ఆటంకం కలిగించట అది దుర్మార్గమట. ఒక స్పీకరు ఒక విచారణ లేదు, ఒక ఆల్ పార్టీ లేదు, ఒక ఎథిక్స్ కమిటీ లేదు, ఒక ప్రొసీజర్ లేదు, ఒక పాడు లేదు. ముఖ్యమంత్రి ఏం చెప్తే చేయడం అంతే. నిజంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా ప్రజాస్వామ్యం అపహాస్యం చేయబడుతుందని చెప్పి ఎవరు ఊహించలేదు. మేము కేసీఆర్ దయాదాక్షిణ్యం వల్ల అసెంబ్లీకి రాలే, కేసీఆర్ దయాదాక్షిణ్యం వల్ల మండలికి రాలే. ప్రజలతో ఎన్నుకోబడి ప్రజల సమస్యలు ప్రభుత్వం ముందు ఉంచడానికి ప్రజల గొంతుకగా శాసనసభలు పోయాము. మేమేదో వాళ్ళ దయాదాక్షిణ్యం ఉన్నట్టుగా శాసనసభ ఉండాలో పోవాలో అంటే పూర్తిగా తెలంగాణ ప్రజలనే తెలంగాణ సమాజాన్నే కేసీఆర్ అవమానపరుస్తున్నాడు. ఇది చివరి బడ్జెట్ అయిపోయింది, నాలుగు బడ్జెట్లు అయిపోయినాయి, ఇది చివరి బడ్జెట్. ఎన్నికలు డిసెంబర్లో ఉన్నా మేలో ఉన్నా వచ్చేసారి అయినా అది ఓటర్ అకౌంట్. చివరి బడ్జెట్ లో నువ్వు ఇచ్చిన హామీలు దళితులకి గిరిజనులకి 3 ఎకరాలు గాని, మైనారిటీలకి గిరిజనులకి రిజర్వేషన్లు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో కానీ నువ్వు చెప్పిన ప్రతి మాట ఎన్నికల్లో కానీ గత 10 ఏళ్లుగా తెలంగాణ ఉద్యమంపుడు ఏం మాట ఇచ్చినావో ఆ మాట నిలబెట్టుకోవాలని మేము నిలదీయడానికి సిద్ధమైనందుకే కాంగ్రెస్ పార్టీని శాసనసభ నుంచి శాసన మండలి నుంచి పోలీసులు పోయి బయటికి తీసేసి తప్పనిసరిగా ప్రతిఘటిస్తాం, బుద్ధి చెప్తాం. తెలంగాణ సమాజం ఈ కేసీఆర్ ని ఆయన కుటుంబాన్ని తెలంగాణ నుంచి తరిమి కొట్టడానికి సిద్ధమవుతుంది మనం చేస్తాం. ఇదేదో మీ అయ్య జాగిరి కాదు, ఇదేదో ఈ బడ్జెట్ మీ అపశుభం కాదు, మా ఇష్టం. మీ అందరిని బయటకు ఎలగొట్టి మేము బడ్జెట్ లెవెల్ పెట్టుకుంటాం. ఇది తెలంగాణ ప్రజల సొమ్ము, మీకెంతుందో బాధ్యత మాకంతే ఉంది, మీకెంత అధికారం ఉందో మాకంతే అధికారం ఉంది. ఈరోజు ఏదో పోలీసు వ్యవస్థను చేతిలో పెట్టుకుని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నడిపిద్దామంటే అది వీలు కాదు. కేసీఆర్ మనం చేస్తున్నాం శాసనసభలో మేము ఉంది సభ్యులు 14-15 మంది. గవర్నర్ ప్రసంగాని ముందు టాస్క్ ఫోర్స్ పోలీసులు అసెంబ్లీ మార్షల్ గా 50-60 మంది మా మీద పడి దౌర్జన్యం చేస్తున్నారు. మేము అందరం కూడా చాలా మంది చాలా చాలా ఏళ్ళు శాసనసభలో ఉన్నాం. నేను నేరుగా కన్సిక్యూటివ్ గా 19వ సంవత్సరం ఇది శాసనసభలో ఉండడం, ఎప్పుడు చూడలే ఇట్లా బిహేవియర్. పోలీసు వాళ్ళు శాసనసభ ప్రాంగంలోనే అలౌట్ చేయరు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల మీదనే పోలీసులతో దౌర్జన్యం చేస్తే అదేదో మీకు గొప్పతనం అనుకోండి. తప్పనిసరిగా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి పనిచేస్తాం. ఈరోజు మనం ప్రశాంతంగా మన పార్టీ ఆఫీసులో ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో నిరాదీక్ష పెట్టుకుని మన కడుపులు కాల్చుకుని మన నిరసన తెలియజేస్తామంటే మనకి సంఘీభావంగా మన గ్రామాల నుంచి వచ్చే మన కార్యకర్తలని ఈ రాష్ట్రం మొత్తం
పోలీస్ స్టేషన్లో నింపేయడం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అన్ని జిల్లాల నుంచి వెంకటరావు కమి తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు పొద్దుటి నుంచి ఉదయం 3 గంటల నుంచి తెలంగాణలో 10,000 సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని చెప్పి పనిచేస్తున్నాం. పోలీస్ అధికారులకు కూడా మేము మనవి చేస్తున్నాం, దయచేసి ఓవర్ యాక్షన్ వద్దు, ఎక్స్ట్రా చేయకండి. కేసీఆర్ కి ఎక్కువ కాలం ఉండేది కాదు, మరి ఏది మర్చిపో తప్పనిసరిగా మరి మీరు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మీరు రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారం ఉండి మేము ప్రశాంతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో మేము ఆహారం తినకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేస్తున్నాం. మీకు ఎవడిచ్చిన అధికారం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ నిర్బంధించడానికి? ప్రతి విషయం గమనిస్తున్నాం. తప్పనిసరిగా మరి ఓవర్ చేసిన వాళ్ళకి వడ్డీతో సహా వసూలు చేస్తామని చెప్పి నేను మనం చేస్తాను. మిత్రులారా, అందరం కూడా ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ నిరాహార దీక్ష విజయవంతంగా ఇట్టట్టు దయచేసి అందరూ కూడా క్రమశిక్షణతో మెలగాలని నేను కోరుకుంటున్నాను. నేను అందరికీ అప్పీల్ చేస్తున్నా, ఫోటోలకు ఎగబడకండి, క్రమశిక్షణతో ఈ రోజు నుంచి రేపు సాయంత్రం వరకు ఇంటికి కూర్చున్నాం. దయచేసి అందరం కూడా డిసిప్లిన్ గా ఉండమని చేస్తూ మరి మీడియా మిత్రులకు మనం చేస్తున్నా, తప్పనిసరిగా ఈ అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తుతున్నాము. కేసీఆర్ బిడ్డ కవిత అక్కడ లోక్సభలో ఆ మహిళా స్పీకర్ మొహం ముందు ప్లాకార్డ్స్ ఊపుతేనేమో అది రైటే అట, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ప్లాకార్డ్స్ పెడతానేమో సస్పెన్షన్ చేస్తారట. న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తున్నాం. స్పీకర్ కి లేని అధికారాలు, వాళ్ళకి శాసనసభలో మెజారిటీ ఉందని ఇంక ఎవరన్నా గెంటేయొచ్చా? అంటే ఇప్పుడు కేసీఆర్ చెప్తున్న కొత్త భాష ఏంటిదంటే, ఏ పార్టీ అధికారంలో గెలిస్తే పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ ఆ వేరే పార్టీలు అన్నిటినీ అసెంబ్లీలో ఒక మోషన్ పాస్ చేసి వాళ్ళ శాసనసభ్యత్వం రద్దు చేసి పోలీసులు పెట్టి బండగెట్టేయడం, ఇది ఆయన నేర్పిస్తున్న కొత్త విషయం. భారతదేశంలో ఎక్కడ జరగలేదు. నాకు నిన్న ఢిల్లీ నుంచి కూడా చాలా మంది న్యాయ నిపుణులు మాట్లాడారు, అసలు ఒక పార్టీ మెజారిటీలు ఉంటే ఇతర పార్టీలని శాసనసభలో పార్లమెంట్ నుంచి ఎలగొట్టగలిగితే దీనికి ప్రజాస్వామ్యం ఎందుకు, శాసనసభ ఎందుకు, పార్లమెంట్ ఎందుకు? ఇవి చర్చించడానికే ప్రజాస్వామ్య దేవాలయాలు. ప్రజాస్వామ్య దేవాలయాలని నూతన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ స్పీకర్ గారు వారి శాంక్టిటీ వయలేట్ చేయడం ఇది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం, తప్పనిసరిగా ప్రతిఘటిస్తాం, న్యాయస్థానాలకు పోతాం, భారత రాష్ట్రపతి కంప్లైంట్ చేస్తాం, పార్లమెంట్కి పోతాం, ప్రజల్లోకి పోతాం అని చెప్పి మనవి చేస్తూ ఈ నిరాహార దీక్ష విజయవంతంగా జరగడానికి, క్రమశిక్షణ జరగడానికి అందరూ కోఆపరేట్ చేయాలని చెప్పి పేరు పేరున మీ అందరికీ మనవి చేస్తూ ముగించుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్. మాట్లాడతారా బట్టి మధుడి గారు, మధుడి గారు మీరు మాట్లాడారు, తర్వాత మాట్లాడతారు, మీరు మాట్లాడారు. వంశీ చిన్నాడి గారు, చిన్నారెడ్డి సార్, డాక్టర్ జి చిన్నారెడ్డి గారు, ఏఐసిసి సెక్రటరీ, వనపర్తి ఎమ్మెల్యే, సీనియర్ నాయకులు వారు సమావేశిస్తారు.
సరే ఒక రౌండ్ ఈ దండలు ఈ కండువలు కప్పేది అయిపోయినాక చిన్నడి గారు మాట్లాడతారు. అందరు వచ్చి చేసి దయచేసి పోయి వెనక పోయి కుర్చీలో కూర్చోండి ప్లీజ్. ఏమనుకోదు మెట్ల మీద కూర్చున్న వాళ్ళు దయచేసి ప్లీజ్, ఎందుకంటే వచ్చిపోయే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, అలా కుర్చీలో కూర్చోండి. నువ్వు మైక్ Oh!
ఏపూర్ సోమన్న గారిని ఓ పాట పాడవలసి కోరుతా ఉన్నాం. హలో ఓకే, కళాకారులు దయచేసి ప్లీజ్ రెడీలు ఉండాలి. కళాకారులు